ఈ నాలుగు సంవత్సరాల్లో, నాలుగున్నర సంవత్సరాల్లో అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని అమరావతిలో అవినీతి జరిగిపోయింది అన్నాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాడు, పోలవరంలో అవినీతి అన్నాడు, చేసినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అన్నాడు. ఇవాళ 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పారన్నాడు. ఈరోజు ఎక్కడా లేనటువంటి ఒక అభూత కల్పన సృష్టించి సిఐడికి మీ సొంత తాబేదారులు పెట్టుకుని 2021 డిసెంబర్ ఎఫ్ఐఆర్ నమోదైతే, అంటే ఏమీ లేని దాన్ని సృష్టించాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం 21 నుంచి దాదాపు 2 సంవత్సరాల పైన ఎఫ్ఐఆర్లో పేరు లేనటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని చేశారంటే ఇది చాలా దుర్మార్గం. ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో పరిపాలన అనేది జరగని పరిస్థితిలాగా ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా. ఈరోజు ప్రభుత్వంలో కార్యక్రమాన్ని, ఒక కొత్త కార్యక్రమాన్ని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని తయారు చేసి రూపకల్పన చేసే దాంట్లో ప్రభుత్వానికి, పాలకులకి అధికారాలు ఉంటాయి. దాన్ని క్యాబినెట్లో పెట్టారు. ఆ రోజు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ కానీ విధి విధానాలు కానీ మొత్తం కూడా ఆ రోజు క్యాబినెట్లో తీర్మానం చేసుకుని అసెంబ్లీలో కూడా మరి అక్కడ కూడా పాస్ చేసుకుని వచ్చినటువంటి అంశాన్ని ఈ రకమైనటువంటి తప్పుడు కేసు పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అవినీతి, తనకున్నటువంటి 34 కేసుల్లో ఇవాళ దాదాపు 43,000 కోట్లు దోచుకున్నాడని చెప్పి, ఆర్థిక ఉగ్రవాదం అని చెప్పి సాక్షాత్తు సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పింది, ఇన్ని కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో ఒక బురద జల్లాలనే విధంగా ఈ కార్యక్రమాన్ని అభూత కల్పన సృష్టించాడు. అభూత కల్పన సృష్టించి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, పూర్తిగా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు. 3 రాజధాని పేరుతో రాష్ట్రాన్ని మోసం చేశాడు, పోలవరం అటకెక్కిచ్చాడు, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ పేరుతో దోపిడీ, మద్యం పేరుతో దోపిడీ, సొంత బ్రాండ్లు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని మరి సారా రాష్ట్రంగా చేశాడు. ఇదే కాకుండా ఒక పక్క గంజాయి, యువతని పూర్తిగా నిర్వీర్యం చేసి గంజాయి ఆంధ్రగా చేశాడు, ఇసుకలో దోపిడీ, ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి, కేసు నుంచి తప్పించుకోవడానికి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసి సొంత తమ్ముడిని కాపాడుకోవడం కోసం, అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులు కాపల. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇవాళ ఇవన్నీ కూడా తన మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక బురద జల్లాలనే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశాడనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. పోలీసులు వ్యవహరించినటువంటి విధానం, ఏమీ లేనటువంటి కేసుని అభూత కల్పన సృష్టించి అర్ధరాత్రి నుంచి ఆయన మరి అక్కడ పర్యటన, మరి అర్ధరాత్రి